లోన్ తీసుకొని కొనుక్కున్న ఫస్ట్ నా ఓన్ ఐటమ్ ఇదే. ఇది కాలింగ్ బిల్ల మమ్మీ. కష్టపడి చెమట వచ్చి రక్తంతో సంపాదించి కుట్టించుకున్నవి. హాయ్ హలో, నేను హేమ. మీ అందరూ ఎలా ఉన్నారు? సో లాస్ట్ వ్లాగ్లో నేను మా మమ్మీని తమ్ముడిని ఎయిర్పోర్ట్లో కలిసాను కదా. సో అక్కడ నుంచి మేము ఇంటికి వచ్చేసాం అన్నమాట. లగేజ్ అంతా తీసుకొని క్యాబ్లో వచ్చాము. వచ్చిన తర్వాత ఇంకా మాది థర్డ్ ఫ్లోర్, సో పైకి వెళ్ళటానికి మొత్తం లగేజ్ అంతా క్యాబ్లోంచి తీసుకొని వెళ్తున్నాము. సో ఈ వ్లాగ్లో నేను ఇండియాలో నా ఫస్ట్ డే ఎలా స్పెండ్ చేశాను అనేది మీకు చూపించబోతున్నాను. షోర్గా వీడియో అంతా చూడండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. వన్ ఇయర్ అయింది ఎక్కడికి వచ్చి. అమ్మమ్మా ఇక్కడే ఉండవాలి. నువ్వు మాత్రం చిన్న పిల్లలాగా అంతే ఉన్నావే. క్లాక్ వైజ్ లో 3 సార్లు, యాంటీ క్లాక్ వైజ్ లో 3 సార్లు తిరగాల. సంవత్సరాలు దాటి ఇన్ని సంవత్సరాల తర్వాత వస్తున్నావు ఇంటికి. విజయాలు సాధించి అబ్బో అబ్బా అబ్బో, ఎవరు రాశారు ఇది? ఏంటి మమ్మీ ఇది? కామెడీ ఉంది అట్లా బాగాలేదు. అన్ని అందరు చూసిన ఫోటోలే ఉన్నాయి నా దగ్గర. అవసరమా ఇప్పుడు ఆ ఫోటోలు? అట్లా డబ్బులు వేస్ట్. డబ్బులు వేస్ట్ మంచి ఉన్నాయి. డబ్బులు వేస్ట్. ఈ గోడ పెద్దది పెట్టిస్తా. వద్దు చాలు వద్దు. ఇవన్నీ ఇప్పుడు నేను వస్తున్నా అని పెట్టించావా? అబ్బచ్చా ఎప్పుడో చేద్దాం అనుకున్నాము. అయితే మొత్తానికి ముందే అడిగాగా నిన్ను ఫోటోలు మొన్న ఈ మధ్య. ఈ కొబ్బరి ముక్క ఫోటో మా మమ్మీ నాకు ఆ గూడ్ ప్లేస్ ఇచ్చింది. అక్కడ అక్కడ పెట్టుకోవాలంటారా? అందులో దూర్చుకుంటే చెప్తుంది బాబా లేకిచ్చావే. అదే కదా ఈ గూడి, ఈ గూడిలో నాకు ఆ గూడి ఇచ్చారు. ఏదా డైరీ లేవు చూద్దాం. చిన్నప్పుడు డైరీలో ఇప్పుడే తయారయ్యాను. డే వన్ ఇన్ ఇండియా. పొద్దున 6 అయిందా దిగాను. 4కి వచ్చాం ఇంటికి. 6 అయింది. సో డే 1 ఇన్ ఇండియా. స్నానం చేశాను ఇప్పుడే. నాకు కళ్ళు నుడుతున్నట్టు అనిపించింది ఇందాకంతా వెరైటీగా బాగా అంటే తెలీదు కళ్ళు నుడుతున్నట్టు బాగుంది. చాలా డిఫరెంట్గా ఉంది ఆఫ్టర్ 6 ఇయర్స్. ఎందుకు తెలీదు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా అట్లా ఉంది.
డిఫరెంట్ బట్ బెటర్ గుడ్. ఈరోజు నేను హెయిర్కి కలర్ వేయించుకోవడానికి వెళ్దామనుకుంటున్నాను. నేను ఎర్లీ మార్నింగ్ దిగాను అనమాట, అరౌండ్ 4:30 ఆ టైంలో. ఇంటికి వచ్చేసరికి 5:30 అయింది. సో అసలు నాకు నిద్ర పట్టలేదు. ఇంకా నేను రెడీ అయిపోయి స్నానం చేసేసాను కూడా, ఎక్కడికైనా బయటికి వెళ్దాం, ఉన్న పనులు చూసుకుందాం అని చెప్పేసి. ఫ్లైట్లో అసలు చాలా తినేసి కంటిన్యూస్గా ఏదో ఒకటి పెడుతూ ఉంటారు కదా, అట్లా తిని మళ్ళీ ఏం వాకింగ్ లేకుండా ఏం లేకుండా అట్లా కూర్చొని ఉంటాం కదా, కడుపు అంతా ఉబ్బిపోయిన ఫీలింగ్ వచ్చింది. రాగానే బ్రేక్ఫాస్ట్ ఉన్నా కానీ నాకేం తినాలనిపించలేదు. సో అందుకే లైట్గా ఇట్లా ఇండియన్ ఫ్రూట్స్ తో నా డే స్టార్ట్ చేశాను అనమాట. గ్రేప్స్, సపోటా అవన్నీ తిని చాలా రోజులు అయిపోయింది, చాలా సంవత్సరాలు అయింది ఇన్ఫ్యాక్ట్. సో అట్లా స్టార్ట్ చేసి ఇంకా మెల్లగా నేను కొంచెం ఎక్స్ప్లోర్ చేస్తున్నా ఇల్లు ఎట్లా ఉంది అని చెప్పేసి. అట్లా వాళ్ళు డెకరేట్ చేశారు కదా మమ్మీ వాళ్ళు. అండ్ దెన్ ఇది మీకు నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతూ తెలుస్తుంది, నేను నాకు లాస్ట్ ఇయర్ మా మమ్మీకి పిలిచి ఇది ఇచ్చారు, నేను ఇక్కడ ఉండట్లేదు ఇండియాలో అని చెప్పేసి, సేవ్ ద చైల్డ్ వాళ్ళు. ఫోటో స్టూడియోస్ ఉన్నాయి ఇక్కడ దగ్గర ఉంది. ఇవాళ సండేగా క్లోజ్ ఉంటుందా? సండే రోజు ఉండదా? సండే ఉండదు. అదే ఇది వీసా ఫోటో అయితే ఒక రోజు లేట్ ఇస్తారు. ఎందుకు? నాకు అంతే ఇచ్చారు, వెంటనే ఇలే. అప్పుడు వీసా కోసం అక్కడ ఫోటో దిగమన్నారు. అవునా? ఇవాళ దిగితే లేట్ ఇచ్చారు. అయితే ఇవాళ వెళ్దాం. ఈనాడు ప్రిపేర్ చేయించుకుంటారా మీరు? ఇప్పుడు అంతా ఆన్లైన్ లోనే వచ్చింది ఆ పేపర్. నేను కొన్ని బట్టలు ఇక్కడ కుర్తీస్ నా పాత ఉన్నాయి, నేను యుఎస్లో ఏం కొనుక్కోలేదు కుర్తీస్ కాబట్టి ఇక్కడ ఆర్డర్ చేశాను. ఏం ఆర్డర్ చేశానో చూపిస్తాను. లైటా ఏ నా వాయిస్ అంతా కూడా ఇట్లా ఉంది, ఎందుకంటే నిద్ర లేదు, నిద్ర రావట్లేదు, ఒక రాగు ఉంది నాకు, సో అందుకని అట్లా ఉంది. ఈ రూమ్లో నుంచి ఒక బాల్కనీ ఉంది. ఎవరో బాగా సండే కాబట్టి ఫుల్ వంటలు వండుతున్నారు. మస్తు స్మెల్ వస్తుంది. నా గొంతు అంతా యాక్చువల్లీ పోయింది, ఏం ఎందుకో తెలీదు, టైర్డ్ ఉన్నా కావచ్చు. అండ్ నుంచుంటే కొంచెం కళ్ళు దురుతున్నట్టు అట్లా జెట్లాగా అనిపిస్తుంది. కళ్ళు దురుతున్నాయి నుంచుంటే, కానీ పడుకుంటే నిద్ర రావట్లేదు, అట్లా డిఫరెంట్గా ఉంది నాకు సమ్హౌ. బట్ ఐ థింక్ ఒక వన్ డే తర్వాత సెట్ అవుతాను నేను. ఈరోజు కొన్ని పనులు ఉన్నాయి, అవి చేసుకుంటాను డే వన్. సో అండ్ మా మమ్మీ నా పాత నైట్ డ్రెస్సెస్ ఉంటాయి కదా, చెయ్యి నైట్ డ్రెస్సులు అంటున్నా, పాత డ్రెస్సెస్ సూట్ కేసులో నేను వెళ్ళక ముందు నేను కుట్టించుకున్న చూడిదార్ ఉన్నాయి కదా, అవి అడిగా నేను వేసుకుంటా ఇప్పుడు ఇవ్వు అని. ఎందుకంటే అయినో అవి నాకు ఫిట్ అవుతాయని నాకు తెలుసు ఫర్ ష్యూర్. మీ క్లోజ్ ద డోర్. నాకు అందరి ముందు వ్లాగింగ్ చేయాలంటే కొంచెం సిగ్గుగా అనిపిస్తుంది, నాకు తెలియదు. సో నా సూట్ కేసులు చూడండి ఎంత దుమ్ము బట్టి ఉన్నాయో, ఇందులో పడేసి నా బట్టలన్నీ పైన వేసేసారంట. నేను మాట్లాడేదంత వినిపిస్తుందా? ఆర్ ఫ్యాన్ గాలి వస్తుందా? ఫ్యాన్ వచ్చేద్దా. ఓకే, ఇప్పుడు వేస్తే డోర్ అడ్డం వస్తుందని ఆ బాటిల్ పెట్టాడు మా తమ్ముడు. అండ్ నేను మెల్లగా మాట్లాడుతున్నాను ఎందుకు నాకు కూడా తెలీదు. ఇక్కడ ఈ సూట్ కేసులో నా పాత బట్టలు ఉన్నాయి, అవి ఏమన్నా నాకు పడతాయేమో వేసుకొచ్చేమో అని చెప్పి అడిగా తీమని. ఇవన్నీ నా పాత చూడిదార్స్. గాడ్, ఏంది పడేయాల్సింది కదా. యాక్చువల్లీ ఇది నా ఫేవరెట్ డ్రెస్, చూసారా దీనికి దుప్పటా ఇది, కానీ నాకు తెలిసి ప్యాంట్ లేదనుకుంటా.
దిస్ ఇస్ వన్ మోర్ డ్రెస్. బాగుంది కదా, కష్టపడి చెమట వచ్చి రక్తంతో సంపాదించి కుట్టించుకున్నవి. బాగుంది కదా. ఇంకోటి చూపిస్తా, ఇది కూడా బాగుంది. మమ్మీ ఇవన్నీ అసలు పడేయచ్చు. అవునా? అంటే కొన్ని ఉన్నాయి, కొన్ని మేబీ ఇలా ఒకటి రెండు సార్లు వేసుకోవడానికి పనికొస్తాయేమో, కొన్ని ఎవరికైనా ఇచ్చేయచ్చు కూడా. ఇచ్చేసేయి. డ్రెస్సులు బాగున్నాయి. అవును డ్రెస్సులు బాగున్నాయి. ఇది కాలింగ్ బిల్లా మమ్మీ. బాగాలేదా? మొత్తం ఇంట్లో ఉన్న వాళ్ళు దగ్గర. నేను ఇండియాకి వచ్చిన రీజన్స్లో వన్ ఆఫ్ ద రీజన్స్ వీసా పని ఒకటి ఉంది. సో దానికోసం నేను ఫోటోగ్రాఫ్స్ దిగాలన్నమాట. అందుకని ఇంకా రెడీ అయ్యి గుడికి వెళ్ళేసి కాలనీలో ఒక గుడి ఉంది, దాని తర్వాత అక్కడికి వెళ్దామని డిసైడ్ అయ్యి రెడీ అయ్యాను. ఇద్దరం బయటికి వెళ్తున్నా. నువ్వు లిఫ్ట్లో వస్తావా? ఎక్కడికి వెళ్ళినా ఇలాగే వెళ్తూ ఉంటావా అని డౌట్ వస్తుంది నాకు ఇప్పుడు. కెమెరా పట్టుకొని దీనికి 20 రూపాయలు. ఇది ఫస్ట్ టైం నేను ఇక్కడ పనిచేసేటప్పుడు, ఇక్కడ పనిచేసేటప్పుడు ఫస్ట్ ఒక లోన్ తీసుకొని కొనుక్కున్న ఫస్ట్ నా ఓన్ ఐటమ్ ఇదే. ఇది నా బండి కాసినో యమహా, చాలా ఇష్టం నాకు, కానీ అది పనిచేయట్లేదు ఇప్పుడు. సంభవ దాన్ని గట్టి కిక్ కొట్టాలంట, నాకు రావట్లేదు. ఇక్కడ ఎలా చేయరాబ్బులు ఉన్నాయా? పొద్దునొచ్చాను నిన్న 5 గంటలకి, ఒక్క నిమిషం కూడా పడుకోలేదు. మళ్ళీ సాయంత్రం ఒక 2-3 గంటలు నిద్ర వచ్చింది. ఇంకా రాత్రి అంతా నిద్ర రావట్లేదు, అస్సలు నిద్ర రావట్లేదు. అయ్యో, ఈ డోర్ ఓపెన్ చేసి పెట్టా, ఫుల్ చల్లగాలు వస్తుందని, లేకపోతే ఫుల్ ఉక్కబోస్తుంది లోపల. ఈ డోర్ ఓపెన్ చేసి పెడితే కొంచెం ప్రశాంతంగా అట్లా ఉంది, కాకపోతే ఇట్లా
నిద్ర రాకుండా ఇలా ఏంటో నాకు పిచ్చి పిచ్చిగా మీ విరేజ్ ఎట్లా అండి అనుకుంటా. సో ఇవాళ కూడా ఏం చేస్తాను అనేది ఏం ప్లాన్ లేదు, అలా చేసుకుంటూ వెళ్ళిపోతా. నాకు ఇంకా నిద్ర రావట్లేదు. ఇప్పుడు నేను బలవంతంగా నిద్రపోవడం కంటే కూడా ఏదో ఒకటి పని చేసుకుంటూ తినడం ఇట్లా, లేకపోతే ఏదైనా పనులు ఉంటే చూసుకోవడం అది బెటర్ అనుకుంటా. నాకు టూ మచ్ ఉంది అసలు నిద్ర రావట్లేదు అంటే నాకు ఎక్సైట్మెంట్లో నిద్ర రావట్లేదా లేకపోతే ఏంటో అర్థం కావట్లేదు. నేను వెళ్ళి డామా ఇలా పడిపోతున్నాను. బై మిస్టేక్ ఇక్కడ నుంచి డామాన్ కింద పడితే కూడా కష్టమవుతుంది. అసలు నేను ఆలోచించట్లేదు ఇది గోడ చిన్నగా ఉంది ఈ గోడ చిన్నగా ఉందని ఇట్లా ఇట్లా దిగు పడిపోతున్నాను. సో మా ఇంటి నేబర్హుడ్ ఇదే మంచిగా ఉంది, చల్లగా పొద్దున్నే అట్లా బాగుంది. ఇక్కడ ఒక కోడి ఉంటుంది, ఆ కోడి కరెక్ట్గా అరుస్తుంది. ఒక 5 నిమిషాలకు 10 నిమిషాలకు ఒకసారి అరుస్తుంది, అరిచి ఫుల్గా లేపుతుంది అందరినీ. కానీ కరెక్ట్గా ఇదే వీడియో టైంకి తీద్దామనుకుంటే అది అరవట్లేదు. ఇప్పుడు ఏం చేయాలి దాన్ని? సో అది అరిచినప్పుడు మళ్ళీ తీస్తా వీడియో. ఓకేనా? లెట్స్ గెట్ ఇన్ టు ద డే. అంటే నాకు ఎక్సైట్మెంట్తో నిద్ర రావట్లేదు అనుకుంటా, బట్ దెన్ ఇలా నుంచుంటే ఇట్లా ఫ్లైట్లో ఉన్నట్టు ఇట్లా ఊగుతుంది నాకు. నా న్యాచురల్ అలార్మ్ క్లాక్ వింటారా? అది అందరినీ టైంకి 11:11:11:11 అని కట్ కట్ కొట్టి మరి లేపుతుంది. సో అదే మా కోడి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. లాట్స్ ఆఫ్ లవ్, టేక్ కేర్, బాయ్.